అంటే అవతార్ వన్ కి నేను ఫ్యాన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పొద్దుపొద్దు హైటెక్ లో మాధపూర్ లో చూసిన సినిమా కొద్దిగా మన దగ్గర కొద్దామని వచ్చినాం. సో రివ్యూని మాట్లాడుతున్నా, వన్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసి ఒక ఫ్యాన్ గా వచ్చిన అవతార్ నేను. జేమ్స్ కెమెరాన్ కొంత అందరూ స్ఫూర్తిగా తీసుకుని డైరెక్ట్ గా పోతాం. డాడ్ కూడా ఉంటుంది ఈ సినిమా పెద్ద రాడని చెప్తాను. అయితే కార్తీక దీపం సినిమా చూసి అయితే ఎంత అంత స్లో అనిపిస్తుంది నరేషన్, అంత స్లో నరేషన్. సముద్రంలో 3 గంటలు కూర్చోబెట్టి యోగా చేయించిండు. ఏది వన్ చూసి ఆ క్లైమాక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ విజన్స్ కానీ చాలా బాగుంటాయి అన్న. యాక్టింగ్ లెవెల్స్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుంది. ఇలా చాలా తగ్గిందంటే చాలా నర్వస్ అన్న. నిజంగా చాలా ట్రిప్ కూర్చొని 3 గంటలు యోగా అయ్యిందిరా బాబు, ఇది ఇది సినిమా అయిందిరా బాబు అనిపిస్తుంది అన్న. నిజంగా తెలుగు సినిమా బాహుబలి దాడుతుంది, దంగల్ని దాడుతుంది, పుష్ప 3BB కదా అది ఏం దాటదన్న. వాళ్ళు పెట్టిన కలెక్షన్లోకి వస్తాయి అంతే. అంత చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవాలని సినిమా అయితే అసలు లేదు. ఇది వచ్చి ఏమైనా బాగుండదు అంటే అప్పుడు నాకు మీరు అందరు రాలేరు నాకు. సినిమా అన్న 1తో పోల్చిన 1 అనేది ఒక ఎవర్ గ్రీన్ అండి. మనకైతే 2 వచ్చేసి మనకు సముద్రం కూర్చోబెట్టి యోగా చేయిస్తాడు అంతే. అంత మించి ఇంకేం లేదు. జెంట్స్ కెమెరా అని చాలా బుక్క పెట్టినా అందరికి, చాలా నమ్ముకున్నాను నేను ఈ సినిమాతోనే. ఇలా జరిగింది అవతార్ 1కి అవతార్ 2కి చాలా కంపారిజన్ ఉంది సినిమా అయితే. ఇంకా అవతార్ 1 వచ్చినప్పుడు ఒక 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ అవతార్ 2 రావడం జరిగింది. అవతార్ 1లోకి అవతార్ 2కి మెసేజ్ చాలా క్షుణ్ణంగా మన జేమ్స్ క్యామరన్ గారు చూపించడం జరిగింది. ఇది మరొక విజువల్ వండర్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అవతార్ 2 సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా యావరేజ్, ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం దాని అమ్మ మెంట్లో వచ్చిన సినిమా, అది కూడా లాస్ట్ అరగంట. లాస్ట్ అరగంటకి నీకు 1000 రూపాయలు పెట్టిన టికెట్ తక్కువే అనేంత విధంగా విజువల్స్ ఎఫెక్ట్ అంత అద్భుతంగా చూపించారు జేమ్స్ క్యామరన్ గారు. అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా రాణించారు. అయితే దీనికి కాన్సెప్ట్ ఏముందంటే మనిషి పుట్టవచ్చు చనిపోవచ్చు కానీ శాశ్వతంగా ఉండేది మనకు సముద్రం. సముద్రంలో వన్యప్రాణులు మనం కాపాడుకోవాలనేది సముద్రాన్ని దోచుకుంటున్నారు, సముద్రంలో ఉన్నటువంటి విధానాన్ని అంతా దోచేసుకుంటున్నారని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇందులో కూడా చూపించడం జరిగింది. ఓవరాల్గా సినిమా నచ్చే విధంగా మంచే విధంగా జేమ్స్ క్యామరన్ గారు తీసుకోవడం జరిగింది. ఇంకా హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ మన టాలీవుడ్లో కానీ ఒక మరో పండగ జరిగే విధానం కనపడుతుంది. ఒక 2 నెలలు అయితే సినిమా ఆడేచ్చారు, రేపు సంక్రాంతి వరకు సినిమా ఆడుతుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఉందన్న. ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్, సెకండ్ హాఫ్ మెంటల్ తెప్పించాడు జేమ్స్ క్యామరన్. ప్రతి విజువల్స్ వండర్స్, చాలా అద్భుతంగా ఆకట్టుకున్న సినిమా. ఇంకా నా రేటింగ్ చూసుకుంటే 4 అయితే ఖచ్చితంగా చేస్తున్నాను. సినిమా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. లేదు లేదు నాకేం లేదు, ఆపేశారు. అవతార్ 3 వచ్చే అవకాశం అయితే లేదు కానీ ఇంకా దీంతో ఆపేశారు. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా సినిమా ఉంది, ప్రతి ఒక్కరు చూడండి అన్న. సినిమా గురించి మనం చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అన్న. సెకండ్ హాఫ్ పీక్స్, ఫస్ట్ హాఫ్ కొద్దిగా చిన్నగా తీసుకెళ్ళినా ల్యాగ్ అయితే ఎక్కువ అనిపించదు కొద్దిగా. అలా వైకుంఠపురం ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందన్న అలానే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ సూపర్ అన్న. సముద్రంలో తీసిన సినిమా ఫస్ట్ టైమ్ గూస్ బంప్స్ వస్తాయన్న. యాక్షన్ సీక్వెన్స్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ కెమెరామ్యాన్ కానీ సూపర్ వ్యూ పెట్టారు. డబ్బింగ్ అయినా ఎక్కడ తప్పు కూడా పోలేదు, అంటే మాట ముందు రావటం సౌండ్ వెనక రావటం అనేది కూడా రాలేదు. కాంతార కేజీఎఫ్ 2లో హిట్ పక్కా అవుతుంది. ఎక్సలెంట్, సూపర్. అవతార్ ఫస్ట్కి సెకండ్కి తేడా? అవతార్ ఫస్ట్ అంటే మంచి మెసేజ్, ఇది మెసేజ్. కాకపోతే అవతార్ 1 ఎవర్ గ్రీన్, దాన్ని ఎన్నిసార్లు చూసి చూడగలం. ఇది వన్ టైం సీయింగ్. 3D ఎఫెక్ట్ చూపించారా? 3D ఎఫెక్ట్ అయితే చూడలేదు బ్రో, నేను 2D వరకు చూసాను. దర్శకత్వం ఎలా ఉంది? దర్శకత్వం బాగానే ఉంది బ్రో. ఏమని చెప్తా ఇప్పుడు, అవతార్ 1 తీసినట్టుగా అవతార్ 2 తీసేది సేమ్. సినిమాని మాత్రం ఫస్ట్ హాఫ్ ల్యాగ్ చేశారు, సినిమా మాత్రం సెకండ్ హాఫ్ వరకు హైలైట్. విజువల్ ఎఫెక్ట్స్ కానీ గూస్ బంప్స్ పక్క. 14 సంవత్సరాలు కష్టపడి మనల్ని 300 రూపీస్ టికెట్తో అండర్ వాటర్ వరల్డ్కి తీసుకెళ్ళాడు. లేకపోతే మనం 1000 కోట్లు పెట్టి అండర్ వాటర్ వరల్డ్కి వెళ్ళాల్సి వచ్చేది. ఓన్లీ 300 రూపీస్తో మనల్ని లోపలికి తీసుకెళ్ళాడు విత్ 3D ఫార్మాట్. వరల్డ్ బిగ్గెస్ట్ నంబర్ 1 మూవీని ఇండియాస్ బిగ్గెస్ట్ ఐమాక్స్లో చూడడం ఇట్ అమేజింగ్ ఫీలింగ్ ఫీల్డర్. రామాయణంలో అక్కడక్కడ బ్లూ షేడ్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కానీ కొన్ని క్యాప్చర్ చేశారనమాట. ఇది ఖచ్చితంగా ఇండియన్ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేదంటే ఈ మూవీ ఇండియన్ కరెన్సీలో 30,000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. 30,000 కోట్లు కానీ కలెక్ట్ చేయకపోతే ఐ విల్ కట్ ఆఫ్ మై హెడ్. ఎందుకంటే అంత విజువల్ వండర్స్గా ఉందన్నమాట. ప్రతి ఒక్క అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అర్థమవుతుంది అనమాట. 3D గ్లాసెస్ పెట్టుకొని చూసినప్పుడు ఏంటంటే సముద్రం లోపల ఏముంటుందని ఇంతవరకు ఎవరు చూపించలేదు. బట్ ఈ సినిమాలో చూపించారనమాట, చాలా అద్భుతంగా ఉందని. ఎక్కడ బోరు ల్యాగ్ అని ఏమని అనిపించలేదు. 3 అవర్స్ కూర్చున్నా కానీ ఇంకా చూడాలి అనిపిస్తుంది అనమాట. మూవీ అయితే టెర్రిఫిక్ అన్న. జేమ్స్ క్యామరన్కి హ్యాట్స్ అప్ అనే చెప్పొచ్చు అన్న. ఒక ముక్కలో చెప్పొచ్చు అంటే 4.5 ఇస్తాను. ఇది ఒక వండర్ అనే చెప్పొచ్చు. ఇది ఒక సినిమా కాదు, ఇది అవుట్ ఆఫ్ వరల్డ్, సెకండ్ వరల్డ్ అనే చెప్పొచ్చు. 1తో కంపేర్ చేసుకుంటే వెరీ బోర్గా ఉంది భయ్య. సీరియల్ చూస్తున్నట్టు ఉంది సినిమా. థియేటర్లో అందరూ మొబైల్ చూసుకుంటున్నారు, ఫోన్ వస్తే మాట్లాడుకుంటున్నారు తప్ప సినిమా మీద ఎవరు ఇంట్రెస్ట్ పెట్టలేదు. అంత దీన్గా ఉంది, లేజీగా ఉందన్నమాట. ఆ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. మనం ఇంట్లో టీవీలు సీరియల్ చూసుకునేటప్పుడు కొంచెం హైలైట్ అదే సీన్ అలా చూపిస్తూ ఉంటే, ఇక్కడ అలాగే ఎంతసేపు సముద్రంలోనే సీన్ కాబట్టి దాంట్లో కొంచెం స్పెషల్గా ఏవేవో ఉంటాయి అవి అన్న.
సముద్రం కాబట్టి బోల్డ్ బోల్డ్ ఉంటాయి నా లోపల కానీ అది అందులో ఏవి కూడా అంత స్పెసిఫిక్ గా చూపించలేదు జస్ట్ గ్రాఫిక్స్ మాత్రం బాగా చూపించారు అంతే తప్ప ఇంకా ఏం లేదు డైరెక్టర్ బాగా పెద్ద డైరెక్టర్ కెమెరాన్ అంటే ఆయన ప్రొడ్యూస్ కూడా చేశాడు స్క్రీన్ ప్లే కూడా చేశాడు అయినా కూడా సినిమాని ఎంత లాగ్ చేయడం అస్సలు బాగలేదు ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ అవని సెకండ్ హాఫ్ అవని చాలా ఫీల్ బోర్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న గ్రాఫిక్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది తర్వాత మళ్ళా వాడు చనిపోయిన విలన్ గాడు మళ్ళీ బతికొస్తా ఆ మెమోరీస్తోనే అప్పుడు వచ్చిన తర్వాత ఈడట్లో వస్తారో నేనని షాక్ అయిపోతాను నేనైతే తర్వాత మళ్ళా ఫస్ట్లో ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆ గ్రాఫిక్స్ అయితే చాలా బాగుండే నిజంగా అంటే ఇంకోటి లాస్ట్లో ఫైట్ అన్న మామూలుగా ఉండదు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఆ చేపల త్రిమింగాలు పాటలే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా అసలు ఆ త్రిజ్ అసలు ఆ విజువల్ వాండర్స్ అంటే అవి అవుతారు అక్కడ జేమ్స్ కెమెరాని తప్ప ఎవరు తీయలేరు చాలా ఎమోషన్స్ ఏడిపోతుందా కొడుకు దాచిపోతే కదా ఏడిపోతుంది తెల్ల ఒక కొడుకు చనిపోతుందా అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అమ్మా ఎంత బాధ అయినా అరే అవతారు కొడుకు ఒక చనిపోతాడు మళ్ళా బతికి రావాలా పాత్రీ గురించి అని చాలా హింట్లు ఉన్నాయి పాత్రీ గురిలో అయితే నిజంగా అంటే ఒక ఆమె సైంటిస్టు తండ్రి ఎవరు అనేది విలను తల్లి ఎవరు అనేది కొన్ని ట్విస్ట్లు అనేవి ఉండేవి అవి అయితే చాలా అవి త్రీ గురించి అయితే మంచి పెట్టి ఎవడన్నా చెప్పింది అసలు ల్యాగ్ లేదు అసలు విజువల్ ఒక ప్రపంచం లేకపోయినట్టు ఉంటుంది వేరే లెవెల్ విజువల్ వండర్స్ అయితే అసలు బోరింగ్ అనేది కొట్టదు అన్న మంచిగా అసలు ఏందన్నా మంచి బోరింగ్ కొట్టకుండా మంచి మూవీ అన్న సూపర్ మూవీ మళ్ళా అవతార్ త్రీ బతికొస్తే బాగుంటుంది హైలైట్స్ ఫైట్ బయ గ్రాఫిక్స్ విజువల్ వండర్స్ బీజం అట్టే షేక్ 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 ఇటు అదే సీటర్లే అయ్యి సీట్లే షేక్ అయిపోతాయి భయ్య అంత షేకు మిల్క్ షేకులే బొంగు షేకులు లేదు కానీ సీట్లు షేక్ అయిపోతాయి ఆ షేక్ అవుతుంటే గుండె దడదడా కొట్టుకుంటుంది భయ్య దుట్టు టుట్టు అని కొట్టుకుంటుంది నిజంగా అంటే చాలా బాగుంది చూడండి సినిమా అయితే సూపర్ ఉంటుంది విజువల్ వండర్స్ అయితే సూపర్ ఉంటుంది పైన 90 mm రాడు దించితే అది ఫుల్ బాటిల్ రాడ్ అవుతుంది ఓకేనా రేటింగ్ అయితే 5000 ఇస్తాను 5000 అది జేమ్స్ కెమెరాన్ పవర్ ఆ గ్రాఫిక్స్ పవర్ విజువల్ వండర్స్ బీజిఎం పవర్ నీకు ఇచ్చింటారులే ఏ లేదన్నా అన్న ఫస్ట్ హాఫ్లో అసలు ఆ గ్రాఫిక్స్ ఫస్ట్ మనం పాండోర గ్రహం అనేది ఆ గ్రాఫిక్స్ ఫస్ట్ వన్లో ఎలా ఉంటావో ఆ గ్రాఫిక్స్ వస్తాయి తర్వాత వాటర్లో వాళ్ళు దాపెట్టుకోవడానికి పోతారు మరి ఏం గ్రామాలు లేదు మంచిగా ఉంటాం మేము అవతారము మంచిగా ఉంటాము అలాంటి అవతారిని గెలుకుతే ఎలా ఉంటుందో తెలుసా పోయి సినిమా చూడని తెలుస్తుంది మామూలు ఉండదు సినిమా అయితే సూపర్ ఉంది విజువల్ వండర్స్ మాత్రం 3D అయితే చాలా బాగా అనిపించినాయి నాకైతే బీజం అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ సన్వేజ్ చనిపోయిన వాడు తిరిగి వచ్చి మళ్ళీ ఆ మెమోరీస్ మనం అంటే చనిపోయినా కానీ ఆ మెమోరీస్తోనే ఇంకా మనం ఎక్కువ కాలం బతికేది అనేది ఒక చూపించాం ఇక ఫ్యూచర్లో ఇలాగనే మార్స్ గ్రహం కానీ ఏదైనా పోయి ఇలాగనే ఎలా మార్చుకున్నారు కదా అట్లా మొత్తం కొనేస్తారు అనేది కొద్దిగా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది జేమ్స్ కెమెరాన్ తీస్తున్న టర్మినేటర్ కూడా జేమ్స్ AI ఆర్టిఫిషియల్ ఇంజనీర్ ఏందన్నా దాంట్లో మీకు కన్ఫ్యూజన్స్ ఉండేది మొత్తము క్లియర్ అయిపోతాయి నిజంగా అంటే మీకు ఏమేమి డౌట్స్ ఉన్నావు దాంట్లో క్లియర్ అయిపోతాయి తండ్రి ఎవరు తల్లి ఎవరు అన్నీ క్లియర్ అయిపోతాయి మీకైతే బాగుంటుంది 3 గంటలు అయినా సరే నాకు 3 నిమిషాలు అయిపోయినట్టు అనిపించింది యా విజువల్స్ ఇస్ గుడ్ విజువల్స్ అసలు డౌటే లేదు విజువల్స్ అన్ని బాగా తీసారు మూవీ లాగ్ ఉంది అది అని అంటున్నారు మూవీ లాగ్ ఉంది అంటే యా ఇట్ వాస్ స్లో బట్ తీసుకొచ్చాడు అలా ఒక 3 అవర్స్ మూవీ ఇంకా చెప్పాలంటే పార్ట్ 3కి ఏమైనా హింట్ ఇచ్చారా పార్ట్ 3కి నాకు తెలుసు లాస్ట్ అవతార్ 1 ఎండింగ్ ఎలాగ ఉందో ఇది కూడా అలాగే ఉంది బీజిఎంస్ ఎట్లున్నాయి బీజిఎంస్ కే జంప్ స్కేర్స్ అంటే బాగానే ఉంది లైక్ మరీ అంత ఎక్కువ లేవు బట్ కొన్ని పోర్షన్స్లో ఒక 4-5 టైమ్స్ అట్లా వస్తుంటాయి ఫైనల్ రేటింగ్ ఎంత ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 ఐ విల్ గివ్ 5 to 6
చెప్తే జేమ్స్ కెమరాన్ అయితే ప్రాణం పెట్టి తీసిండు. 13 సంవత్సరాలు పట్టింది. నేను పచ్చపాలు ఉన్నప్పుడు 9th క్లాస్ ఉన్నప్పుడు మా దోస్తు గాలతో పోయి చూసిన ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడు చేసినా కదా, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. 3D గ్లాసులు పెట్టుకొని చూస్తుంటే ఆ విజువల్స్ అవన్నీ చూస్తుంటే అరే బే నేనే ప్యాండర్లోకి వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే అసలు అట్లా లేదు, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అయితే. ఇక బీజిఎం ఉంటుంది బ్రదరు, ఇక బీజిఎం కూడా సీన్స్ని అయితే ఎలివేట్ చేస్తుంది. మన జేకెండీస్ ఫ్యామిలీ ఉంటుంది, అట్లనే కాలనల్ కరిచి ఉంటాడు కదా ఆయన అయితే అవతార రూపంలో ఈ పాటలు అయితే బయటకు వస్తాడు. అట్లనే ఇక వేటాడుతుంటాడనమాట. వేటాడుతుంటే ఇక సీ దగ్గరకు పోతాడు. సీ దగ్గరకు పోయిన తర్వాత అక్కడ విజువల్స్ ఉంటాయి బ్రో. వాళ్ళు అక్కడ సీ పీపుల్ అన్ని అలవాట్లు లేకపోతే జంతువులతో కానీ కలిసి ఇవన్నీ ఉంటాయి. అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చూపిస్తారు మూవీలో అయితే. ఇక సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అందరూ పక్కా ఈ మూవీ అయితే చూడండి. అదే మేము ఫైట్ సీన్స్ అనేది ఫస్ట్ హాఫ్ అనేది ఒక మీడియంగా ఉంది, సెకండ్ హాఫ్ మాట హైలైట్ మ్యామ్. బాగుంది, ఫుల్ ఎమోషన్ మూవీ మొత్తం ఎమోషన్ బాగా చూడొచ్చు, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. వాళ్ళ డాడీ ఫస్ట్లో యాడ్జెంట్ పేరు బతికి వచ్చే ఆడ బతికిరారు, లాస్ట్ దాకా ఆయన కంటిన్యూగానే ఉంటారు. మూవీ చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది మూవీ. అయితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కి ఫస్ట్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ ఐ మీన్ లాస్ట్ 2009 దీనికి ఎప్పుడైనా లాస్ట్ కి దానికి దీనికి నాకు యానిమేషన్స్ కొంచెం డిఫరెన్స్ అనిపించింది అంతే. ఫస్ట్ దాంట్లో కొంచెం యానిమేషన్ టైప్ అనిపించింది పిల్లలు దాన్ని తీసే దానిలాగా, ఇప్పుడైతే రియలిస్టిక్ గా ఉంది కొంచెం. ఇంకా చెప్పేస్తే సస్పెన్స్ ఏముంటుంది అంటే ఇప్పుడు ఏమో ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో ఏమో మొత్తం ల్యాండ్ పైన కదా, సెకండ్ పార్ట్లో మొత్తం వాటర్లో, అంటే వీరు వేరే ఐలాండ్కి వస్తారు. అక్కడ ఇప్పుడు బ్లూ పీపుల్ కదా, అక్కడ గ్రీన్ పీపుల్తో కలుస్తారు. యాక్షన్ చాలా ఉన్నాయి. ఏం చెప్పాలి, ఏమో నాకు అంత యాక్షన్ పరంగా దీంట్లో కూడా చాలా ఎక్కువనే ఉంది. ఫస్ట్లో బాగానే ఉంది, మిడిల్లో కొంచెం నార్మల్గా ఫ్యామిలీ పరంగా పెట్టారు, థర్డ్లో లాస్ట్లో మొత్తం మళ్ళీ ఫైట్స్ అవన్నీ నార్మల్గానే ఉన్నాయి. అది అయితే మన బాహుబలి సినిమా అన్ని రకాల ప్రజల్ని టచ్ చేసింది, కానీ ఈ సినిమా మాత్రం కేవలం ఎడ్యుకేట్ వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది ఈ సినిమా. డైరెక్టర్ గారు తన టాలెంట్ ఏదైతే ఉన్నాడో నిరూపించుకోవాలనుకున్నాడో ఆ టాలెంట్ నిరూపించుకున్నాడు, అది విషయం. మీరు పోయి తెలుసుకోవాలయ్యా అవన్నీ, మేము అన్నీ చెప్పకూడదు. కొన్ని సస్పెండ్ పెడితేనే సినిమా పోతారు, మేము అన్నీ చెప్పేస్తే పాపం వాళ్ళు మాతో రివ్యూ చేయించుకుంటారు, వాళ్ళకేం ఉపయోగం ఉంటుంది. గ్రాఫిక్స్ సినిమా మేడం, గ్రాఫిక్స్ సినిమా అవన్నీ లోపల పోయి చూడాలి భయ్యా, అవన్నీ లోపల పోయి చూడాలి. నేను బాగుందని నాకు నేను ఒకరికి పోయి రమ్మని చెప్పలేదు, నేను చూశాను నాకు నచ్చిందని చెప్తున్నా అంతే. అది పోయి చూడాలి బిఫోర్ లైఫ్ మొత్తం ఆఫ్టర్ డెత్ అదే అన్నమాట ఈ సినిమా. చెప్పండి, నాకు చెప్పడం ఇష్టం లేదు. అది ఆయన ఇంగ్లీష్ ని ఎంకరేజ్ చేయడం అన్నమాట, అంతే కదా. తెలుగులో చెప్పు భయ్యా. అవతార్ 1కి 2 డిఫరెన్స్ అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మై ఫేవరెట్ యాక్ట్రెస్ కేట్ విన్స్లెట్, అందరికీ తెలుసు కదా టైటానిక్ హీరోయిన్. ఇందులో ఆమె ఒక సముద్ర తీర ప్రాంత నాయకురాలుగా యాక్ట్ చేస్తారు, అక్కడ ప్రజలు కాపాడే నాయకురాలుగా. ఇంతకుముందు టామ్ క్రూజ్ నీటిలో 6 మినిట్స్ ఉన్నాడంట, సో ఈ సినిమాలో కేట్ విన్స్లెట్ ఆ రికార్డు బద్దలు కొట్టింది, 7 మినిట్స్ నీటిలో వితౌట్ బ్రీతింగ్ యాక్టింగ్ చేసింది. సో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది బై సిన్స్. ఈ సినిమాకు 3,000 కోట్లు అంట పెట్టుబడి, సో 50,000 కోట్లు వస్తాయని ఆశిస్తున్నాను. చూడాలని అనిపిస్తుంది మూవీ, మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చూసినా తప్పలేదు. ఒక రేంజ్ లో ఉంది సార్ మూవీ. ఫస్ట్ హాఫ్ అలా ఇంట్రొడక్షన్ కొద్ది బాహుబలి 1 మనకు కొద్ది బోర్ అనిపిస్తుంది కదా, క్లైమాక్స్ ఎలా ఉంటుంది అలా తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్ ఒక రేంజ్, ఆ షిప్ సీన్ ఉంటుంది, లాస్ట్ లో దేవుడు అంతా బయటకు వస్తాడు స్పిరిచువల్. సూపర్ గా ఉంది అన్న, రేటింగ్ 5 కి 4.5 ఇస్తాను. సూపర్ మ్యూజిక్ కి సౌండ్ కి వాళ్ళ అంటే ఆ విజువలైజేషన్ కి 10 కి 10 ఇచ్చేయచ్చు భయ్యా. నేను చూసాం నిన్న 7.2 ఉండే, ఈరోజు సినిమా చూసా ఒక్కొక్కటి చెప్పండి 10 కి 9.8 9.5. ఈరోజు నైట్ కల్లా చూడండి 9.8 అవ్వకపోతే పేరు మార్చుకుంటా. వెయిటింగ్ ఫర్ అవతార్ 3.
రేటింగ్ పక్కన పెడతాం. వాటర్ చుక్క మనం వేస్ట్ చేస్తే మనకి సృష్టి ఉండదు. సింపుల్గా చెప్పాలంటే మన దాంట్లో ఫాదర్ ప్రొటెక్ట్స్ ద ఫ్యామిలీ అండ్ మదర్ సర్వ్స్ ద ఫ్యామిలీ. ఓకే, లైక్ వైజ్ లెట్ అస్ ప్రొటెక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ది వాటర్ బై సర్వింగ్ ద హ్యుమానిటీ. యా, ఆల్సో ఈ సినిమా చాలా బాగుంది. ఓకే, ఈ సినిమా అన్ని చూసి దాంట్లో కంపేర్ చేసుకుని మన తెలుగు సినిమాలు అవన్నీ చంపేద్దు. మనం వి గ్రూ అప్ వాచింగ్ తెలుగు మూవీస్ అవి చూసాం కదా. ఎక్సలెంట్ మూవీ. ఇట్స్ మోర్ అబౌట్ రెస్పెక్టింగ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ అబౌవ్ ఆల్ ఇట్స్ అబౌట్ కంపాషన్. ఎక్సలెంట్ మూవీ. ఇట్స్ ఇంగ్లీష్ మూవీ అనే మనం సెపరేట్ క్యాటగరైజ్ చేయకూడదు. ఇట్స్ అ యూనివర్సల్ మూవీ. దిస్ రీచెస్ ఎవ్రీ పర్సన్. లైక్ కిడ్స్ షుడ్ వాచ్ అండ్ కిడ్స్కి వాళ్ళకి దే హ్యావ్ లాట్ ఆఫ్ వండర్స్. ఇలాంటి సినిమాలు చూస్తే దేర్ థింకింగ్ విల్ లైక్ డెవలప్ ఎ లాట్. తెలుగు అవుట్ స్టాండింగ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ 24 crafts నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మోషన్ క్యాప్చర్, క్యారెక్టరైజేషన్, స్టోరీ టెల్లింగ్ ఒక అడ్వెంచర్లా ఉంది. బేసికల్గా ఆ మూవీ చూసేప్పుడు అనేది కళలో కూడా మనం ఊహించలేని సీక్వెన్స్లు అన్నీ ఉన్నాయి. అంటే అది చాలా హై ఎండ్. అంటే ఒక హ్యూమన్ మైండ్ కూడా ఇమాజిన్ చేయలేనివి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒక ఫ్యాంటసీ వరల్డ్ కాదు, డ్రీమ్ వరల్డ్ అని చెప్పొచ్చు. అండ్ పబ్లిక్ అయితే చాలా అదృష్టం చేసుకున్నారు ఇట్లాంటి ఫిలిం చూడడానికి. ఈ జనరేషన్లో ఇలాంటి ఫిలిం అందరూ చాలా టైం ల్యాగ్ అవి ఇవి అంటున్నారు. కానీ అసలు ఇంకో 1 hour ఉంటే బాగుండు అని అనిపించింది. 10 out of 10 అసలు డౌటే లేదు. ఎందుకంటే ఇట్లాంటి అమేజింగ్ మూవీ చూడడానికి ఒక ఛాన్స్ దొరకడమే చాలా కష్టం. ఇలాంటివి ఎంకరేజ్ చేయలేదనుకో చాలా గలీజ్ సినిమాలు చూడాల్సి వస్తుంది. సో ఇట్లాంటి మూవీస్ కంపల్సరీ ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసేది అసలు లేదు అసలు ఛాన్స్. మళ్ళీ ఇది 1 ఆల్రెడీ. ఆబ్వియస్లీ నేను మళ్ళీ టికెట్లు వస్తే మళ్ళీ వస్తా. నేను ఆల్రెడీ అవతార్ 1 ఒక 100 times చూసుంటా. ఇది కూడా ఆబ్వియస్లీ 100 times ఆబ్వియస్లీ చూస్తా. డౌట్ ఏం లేదు. అమేజింగ్ ఉంది. ఇట్స్ నెక్స్ట్ లెవెల్. సో ఆస్కార్స్ డెఫినెట్లీ ఒక 1 dozen, 1/2 dozen అన్న 1 to 1/2 dozen గ్యారంటీ వచ్చేస్తాయి. నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విజువల్స్ కానీ, స్టంట్స్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, 24 crafts అన్ని డిపార్ట్మెంట్స్ని ఉతికి ఆరేసి చింపి చాట చేసి వదిలినారు. అమేజింగ్ ఫిలిం. సో ఐ రియలీ లవ్ ఇట్. మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నా. మీ అందరు కూడా చూడండి. ఇట్స్ నాట్ అ నార్మల్ స్టోరీ. ఏదో స్టోరీ అని కాదు. ఇట్స్ చాలా ఒక నేచర్కి కనెక్ట్ అవ్వడం, ఆన్సెస్ట్రల్ నాలెడ్జ్ ఉండడం కానీ అమేజింగ్. ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అవుతారు. ఇట్స్ అమేజింగ్ ఫిల్మ్. అందరూ పక్కా చూడాల్సింది. ఇదేం సినిమా రా నాయన, మామూలే లేదన్న మూవీ మాత్రం. ఇది ప్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి. దిస్ మూవీ ఇస్ నాట్ ప్యాన్ ఇండియా మూవీ, దిస్ ఇస్ ప్యాన్ వరల్డ్ మూవీ. ఏ కిత్నా అచ్చా మూవీ హే భయ్యా, బహుత్ అచ్చా హే, బహుత్ బహుత్ అచ్చా హే. చాలా నచ్చింది నాకైతే. అంటే ఒక సినిమా తీయడానికి 13 years పట్టిందంటే అది ఎట్లుంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి. దిస్ వాజ్ ద మాస్టర్ పీస్ మూవీ. మామూలు లేదు. అసలు నేను ఏమేమో చెప్దాం అనుకున్నా కానీ బయటకు వచ్చిన తర్వాత, అంటే నేను ఐమాక్స్లో ఉన్నానా లేకుంటే అవతార్ మూవీలో ఉన్నానా అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా నేను. అంటే టెక్నాలజీ బాగా యూజ్ చేశారు భయ్య. ఇప్పుడు టాలీవుడ్లో కూడా ప్రాజెక్ట్కే తీస్తున్నారు కదా, అది కూడా ఈ రేంజ్లో ఉంటే మాత్రం ఇక ఎవ్వరు ఆపలేరు టాలీవుడ్ని. నాకు పార్ట్2 నచ్చింది అన్న. అండ్ మనకు 2-3 హింట్లు అయితే ఇచ్చారు. పార్ట్3 ఉంటుంది, అందులో విలన్ ఉంటాడని మనకి 2-3 హింట్స్ అయితే నాకు అనిపించాయి. సో మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అవును, అంటే ఇది మూవీ అంటే ఓన్లీ అది ఇది అని కాదన్న, వాటర్ గురించి, కంపాషన్ గురించి ఉంది. సో మీరు చూస్తే మీకు అర్థమై, ఒకసారి మాత్రం చూడరు మీరు, ఎందుకంటే 2-3 times చూడాల్సిన సినిమా ఇది. చెప్తున్నా కదా చాలా అల్టిమేట్ ఉంది మూవీ మాత్రం. 9,000 crore అంత బడ్జెట్ పెట్టి 13 years సినిమా తీశారంటే అది వేరే లెవెల్. మా టెక్నాలజీ గురించి చాలా బాగా చెప్పారన్న. చాలా బాగా చూపించడం కూడా జరిగింది. అది నాకు బాగా నచ్చింది. మెయిన్ టెక్నాలజీ చూపించిన విధానం, క్లైమాక్స్, విలన్ కూడా బతుకుండడం నాకు బాగా అనిపించింది. అంటే ఒక మన తెలుగు సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ విలన్ అనేది చనిపోతారు. ఈ సినిమాలో విలన్ కూడా బతుకుండడం, దానికి ఒక మెసేజ్ ఇవ్వడం బాగుంది. అంటే చెప్పడం కన్నా అవతార్ 2 సినిమా అనేది చూస్తేనే మీకు అర్థమవుతుంది క్లియర్గా. అంటే ఒక మాట నువ్వు కరెక్ట్ క్వశ్చన్, 13 years కాదు, ఇలాంటి సినిమాకి ఒక 15 years తీసుకోవచ్చు. అంత బాగా తీశారు. ఏంది ఆ గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ, ఆ టెక్నాలజీ డెవలప్మెంట్స్ కానీ, ప్రతి ఒక్కటి అసలు ఒకటి ఉంది ఒకటి లేదు అనుకుని అనుకున్నా కదా. 13 years సినిమా తీసిన అంటే ఏముంటుంది, మామూలుగా ఎంత తీసినా అంతే ఉంటుంది అనుకున్నా కానీ దీనికి 13 years కాదండి, 15 years ఇచ్చినా కూడా తప్పలేదు. అంత బాగుంది. నాకు VFX గ్రాఫిక్స్ కాకుండా నాకు నచ్చిందంటే మెయిన్గా ఫైట్స్ బాగున్నాయండి.
చాలా బాగున్నాయి. నాకు ఫైట్ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఆ సముద్రాలు ఆ ఫైట్ అదంతా చాలా బాగా డిజైనింగ్ కానీ బాగా అనిపించింది నాకు నిజంగా. అవును, అవతార్ టూలో ఎమోషన్ అంటే దానికి దీనికి కంబ్యాక్ చేసుకుంటే దీంట్లో ఎమోషన్ అనేది నాకు కొద్ది తక్కువ అనిపించింది. ఎమోషన్ మాత్రం అంతగానే ఉంది, కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో చూపించింది, అది బాగా అనిపించింది. అవతార్ వన్ కంటే అవతార్ టూ నాకు చాలా చాలా హండ్రెడ్ అంటే వన్ ఇంచ్ టూ కాదు, ఆల్రెడీ ఒక 10 రెట్లు ఎక్కువ అనిపించింది నాకు అవతార్ వన్. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ కాదండి, అదంతా అదంతా ఒక స్టోరీ లైన్ ఒక విధంగా వెళ్తుంటుంది. అది ల్యాగ్ అనిపిస్తుంది అంటే కొందరికి అంటే అండర్స్టాండింగ్ ఉంటుంటుంది కదా, వాళ్ళు అలా అనుకోవచ్చు మేబీ. అవతార్ వన్ నుంచి అవతార్ టూకి రావాలి ఓకే అన్నా, కానీ అంటే అవతార్ వన్కి అవతార్ కనెక్షన్ లేదు కానీ సపరేట్ స్టోరీ, కానీ గ్రాఫిక్స్ విజువల్ వండర్ అంతే, సూపర్ ఉంది మూవీ. ఇంకా నేను నెక్స్ట్ షో కూడా టికెట్ బుక్ చేసుకున్నా, నెక్స్ట్ కూడా వెళ్తున్నా. వాటర్లో అసలు హైలైట్ చాలా బాగుంది మూవీ, చాలా అంటే చాలా బాగుంది. గ్రాఫిక్స్ విజువల్స్ వండరు. నెక్స్ట్ అయితే మొత్తం నెక్స్ట్ థర్డ్ పార్ట్ అయితే మొత్తం నట్ అండ్ బోల్ట్ అంట, మొత్తం మెకానిజం అని చెప్పన్నాడు. సో దాని కూడా చాలా వెయిటింగ్, చాలా బాగుంది మూవీ. అది సపరేట్ స్టోరీ. విజువల్ పరంగా అయితే అవతారు వన్ అనేది మనం అప్పుడు అంత గ్రాఫిక్స్ లేదు కాబట్టి మనకి అవతార వన్ బెటర్ అనిపిస్తుంది. సో అప్పుడు ఇంత చాలా వరకు గ్రాఫిక్స్ డెవలప్ అయింది కాబట్టి దీన్ని కంపేర్ చేసుకుంటే అదే కొంచెం బాగుంది అనిపిస్తుంది. అయితే గ్రాఫిక్స్ పరంగా అయితే ఇదే బెటర్. ఆ స్టోరీ ఇది కంపల్సరీ, అది ఎక్కడ మిస్ కాదు, స్టోరీ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. ల్యాగ్ అనేది త్రీ ముందే చెప్పింది 3 అవర్స్ అని. సో మనకి అది ల్యాగ్ అనేది అంటే ఆ స్టోరీకి పరంగా అది యాక్షన్ బోరింగ్ ఎక్కడ లేదు, బోరింగ్ ఎక్కడ లేదు, ఆ స్టోరీ కనెక్ట్ కావడమే. ఇప్పుడు యాక్షన్ అంటే మనం ప్రతి యాక్షన్ మనకలవాటి కానీ ఫారెన్ కంట్రీస్ కాబట్టి, ఫారెన్ కంట్రీకి స్టోరీ బేసిస్ కాబట్టి స్టోరీ మెయిన్ స్టోరీ.